స్పీడ్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో ఇంకా ఉత్కంఠకు తెరపడలేదు. 16న మళ్ళీ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి బయటపడిన 16న ఏం జరగబోతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు భయం ఇంకా పెరిగింది. ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చిన భయం గుప్పిట్లోనే కవిత కనిపించింది. ఆప్తో మీకున్న రాజకీయ సంబంధం ఏంటి? సౌత్ గ్రూప్ లో మీ వాట ఎంత? మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సెల్ ఫోన్ల ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లయితో ఉన్న సంబంధాలు, ఇలా ప్రశ్నల పరంపర సాగింది. మొత్తానికి మొదటి రోజు విచారణ నుంచి బయటపడిన కవితలో గాని సోదరుడు మంత్రి కేటీఆర్ దగ్గర బంధువు హరీష్ రావు లో తెచ్చిపెట్టుకున్న ఆప్తో మీకున్న రాజకీయ సంబంధం ఏంటి? సౌత్ గ్రూప్ లో మీ వాట ఎంత? మీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సెల్ ఫోన్లు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లయితో ఉన్న సంబంధాలు, ఇలా ప్రశ్నల పరంపర సాగింది. మొత్తానికి మొదటి రోజు విచారణ నుండి బయటపడిన కవితలో గాని సోదరుడు మంత్రి కేటీఆర్ దగ్గరి బంధువు హరీష్ రావులో తెచ్చిపెట్టుకున్న నవ్వు తప్ప వారి కళ్ళల్లో బెరుకుతనం కనిపించిందని అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అక్కడి పరిస్థితిని మంత్రులు కేటీఆర్, హరీష్ లు స్వయంగా కేసీఆర్ కు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కమెంట్స్ బీఆర్ఎస్ వర్గాల్లో మంట పుట్టించాయి. బండి సంజయ్ దిష్టి బొమ్మలు ఢిల్లీ, హైదరాబాద్ లలో తగలబెట్టారు. రాజ్భవన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేసినా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర మహిళా కమిషన్ బండి సంజయ్ పై సుమోటోగా కేసు నమోదు చేసింది. 13న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరి బండి సంజయ్ హాజరవుతారా లేదా చూడాలి. ఇదిలా ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీల వార్ జరుగుతుంది. కేంద్రాన్ని విమర్శిస్తూ హోర్డింగ్లు వెలిసాయి. కేంద్ర హోంమంత్రి హైదరాబాద్ కు వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ వర్గాలు ఫ్లెక్సీ వార్ కు తెరలేపాయి. ప్రధాని మోదీని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ నగరంలోని పలు ప్రాంతాలలో హోర్డింగ్స్ పెట్టారు. బై బై మోడీ అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ ఫ్లెక్సీలలో మరో రాజకీయ రగడకు దారితీస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ కాకరేపుతుంది. శుక్రవారం సిబిఐ విచారణ తర్వాత అవినాష్ రెడ్డి ఫస్ట్ టైం మీడియా ఎదుట నోరు విప్పారు. సిబిఐ కేసును పక్కదారి పట్టిస్తుంది అని ఆరోపించారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కడప సిబిఐ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు కడప జైలు గెస్ట్ హౌస్ వెళ్లారు. కానీ అక్కడ అధికారులు లేకపోవడంతో వెన్ను తిరిగారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా అయ్యాయి. వైఎస్ వివేకానంద రెడ్డి సూసైడ్ నోట్ చూస్తే వాస్తవాలు బయటపడతాయని భాస్కర్ రెడ్డి అన్నారు. కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, దేనికైనా సిద్ధమంటూ భాస్కర్ రెడ్డి కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో వాయిదా వేయక తప్పలేదు. పేపర్ లీక్ కు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు అధికారులు ఒక రోజు ముందే గుర్తించారు. దీంతో ఆదివారం పరీక్షతో పాటు 15, 16న జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. దేశమంతా సినీ అభిమానులు ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటలు ఆస్కార్ అవార్డులు ప్రకటించనున్నాయి. ఆస్కార్ అవార్డుల పండుగ ప్రతి ఏడాది జరిగేది. కానీ ఈసారి భారత్ సినిమా RRR బరిలో ఉండటమే దేశ ప్రజల దృష్టిని అటుగా మళ్లించింది. ఇప్పటికే రాజమౌళి RRR పలు అంతర్జాతీయ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంపై టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమతో పాటు సినీ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ నామినేషన్ లో ఉంది. ఖచ్చితంగా అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రాజమౌళి టీం హాలీవుడ్ లో హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, రాహుల్ సిప్లింగంజ్ నాటు నాటు సాంగ్ తో హల్చల్ చేస్తున్నారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరిచింది. శుభ్మన్ గిల్ సెంచరీ చేయగా 14 నెలల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసింది. మొదట ఇన్నింగ్స్ ఆడుతున్న టీమిండియా 3 వికెట్లకు గాను 289 పరుగులు చేసింది. ఇంకా భారత ఆటగాళ్లు బరిలోనే ఉన్నారు. సిరీస్ పై అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV45.